అందరికీ వందనాలు. చిన్న వాక్యాన్ని తీసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈరోజు మనతో దేవుడు మాట్లాడినది మరి ఈ దినము ఎంతో శక్తివంతమైనదని దేవుడు అంటున్నాడు. కీర్తన గ్రంథము చూడండి 118:24 వచనాన్ని మనం తీసుకుందాం. కీర్తన గ్రంథము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అంటున్నాడు. ఈ దినము మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. మన సాక్ష్యాలు, మన జీవితాలలో మన కొరకు చేసిన ప్రతి సాక్ష్యాన్ని కూడా ఈరోజు దేవుని సన్నిధిలో మనము పంచుకొని ఆ సాక్ష్యానికి తగిన జీవితాన్ని కలిగి మనము పరిపూర్ణులుగా జీవించాలని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దినం. కనుక ఈ దినాన్ని మనం అందరం కలిసి సంతోషంగా ఆరాధించాలి అంటే వాతావరణం కూడా మనకు అనుకూలతగా ఉండాలి, దేవుని సంకల్పం కూడా మనకు తోడుగా ఉండాలి. కనుక మరి నిన్నంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ విషయంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడి వాతావరణాన్ని దర్శనంలో ఆయన చూపించాడు. నీకు ఎంతగానో మేఘాలతో కప్పబడి ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు మనం ఇంత మరి సంతోషంగా కూర్చున్నాము అంటే దేవుడు మన మొర వింటున్నాడు. ఈరోజు ఎంతగానో మనం అందరూ ఆరాధించుకునే అవకాశాన్ని దేవుడు కలగచేశాడు. కనుక వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం అందరము ఉత్సహించి సంతోషించదాం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినమేనా అంటారా? అందరు లేపండి చేతి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేయమటికి నిన్నటి వాతావరణం అయితే మనం ఎంతగానో మరి కలవరపడుతుండేవాళ్ళం. కనుక దేవుడు మనకిచ్చిన ఈ వాతావరణంలో ఆయన చేసిన ఈ యొక్క మరి పగలు మేఘస్తంభం మన పితరులను నడిపించాడు, రాత్రి వేళ అగ్నిస్తంభం, ప్రతి బిడ్డకు కూడా ఆహారాన్ని సిద్ధపరిచి ఆయన మనలను వాగ్దాన భూమికి నడిపించటానికి మన పితరుల ఎడల చేసిన దేవుడు ఈనాడు మన ఎడల చేయడంటారా? చేస్తాడు. మన ఎడల ఇప్పుడు చేశాడు. కనుక ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మన ఎడల చేసిన ఈ యొక్క ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉత్సాహముతో ఆయన సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? ఉత్సహించి మనము సంతోషించదము. కీర్తన గ్రంథము చూడండి. కీర్తన గ్రంథము యెహో 126:3, యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు ఏం చేశాడు చెప్పండి? గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కనుక మనము ఇప్పుడు సంతోషభరితులమైతిమి. కనుక మనం ఈరోజు సంతోషంగా ఆరాధించుకోవడానికి మనకు సమయాన్ని, మార్గాలను, అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మనలను దేవుడు ఆయన సన్నిధికి నడిపించాడు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులము అయితిమి. మనము సంతోషభరితులమై ఉన్నాం. మనలను దేవుడు ఎంతగానో సంతోషపరచాలని కీర్తన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు చెప్పండి? ఆయన కుడి చేతిలో ఏమున్నది చెప్పండి? చూడండి కీర్తన గ్రంథము 16:11 చూడండి. నీ రక్షణ మార్గము నాకు తెలియచేసేదము, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖము కలదు. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? మనం అనుకుంటే ఏది చేయలేము. దేవునికి మొరపెడితే, అయా నీ సన్నిధిలో మేము ఆరాధించటానికి, మా సాక్ష్యాన్ని పంచుకోవటానికి, మా సంఘ ప్రియులందరూ కూడా ఈరోజు నీ సన్నిధిలో మేము సాక్ష్యాలు, మా జీవితాలలో చేసిన ఆశ్చర్య కార్యాలు,
కనుక ఆనాడు మీరు చేసినట్లుగా ఈనాడు మా ఎడల చేస్తున్నారు. కనుక నీ నామమందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి ఏ కొదవు లేదు. నీతిగా యథార్థతగా నడుచుకునేవారు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వారు, జీవితాలలో ఎలాంటి అపజయము లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నీవు రక్షణ మార్గమును మాకు తెలియచేయుస్తున్నావు. నీ కుడి చేతిలో ఏముందో చెప్పండి, నిత్య సుఖము కలదు. నిత్య సుఖము, ఆయన నిత్య సుఖాన్ని మనకిస్తున్నాడు. మీరు సంతోష భరితులు కావాలి. ఈ దినము మీ కొరకు ఏర్పాటు చేసిన ఏ దినం చెప్పండి, ఏర్పాటు చేయబడిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించాలి. ఎంతమందికి ఉంది సంతోషం చెప్పండి? కొంతమంది చెప్తున్నారు, అందరికీ లేదంటారా? దేవుడు ఏర్పాటు చేసిన దినం అందరికీ సంతోషమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన అన్ని విషయాల్లో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. కనుక దావీదు జీవితంలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని చూసిన దేవుడు. చూడని కీర్తన గ్రంథం 116:12 వచనము, ఆయన ఏమన్నారు చెప్పండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. రక్షణ పాత్ర చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించదను. ఆయన ఏమంటున్నారు చెప్పండి, నిన్ను సాక్షిగా, రహస్యమైన సాక్షిగా పిలవల. దేవుడు నీకు నీ యొక్క దోషాలలో శాపాలలో నీవు పడి ఉన్నప్పుడు నువ్వు రహస్యంగా పడి ఉండాలని దేవుడు నిన్ను పిలవల. అందరి ఎదుట నీవు సాక్షిగా ఉండాలి. నీ దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసెనో అది నీవు తలంచుకుని సమస్త మనుష్యుల ఎదుట నీవు సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు యేసు ప్రభు నీలో జీవిస్తాడు. ఆయన నిన్ను గొప్ప ఏం చేస్తాడు చెప్పండి, సంతోషాన్ని సమాధానం ఇస్తాడు. ఎందుకండి, దేవుడు నిన్ను ఈ లోకాశ్రలో నీ సునీతి చేత నీవు నడిచి అనేక సమస్యల్లో, శోధనలో, వ్యాధులకు గురి అయిపోయిన నిన్ను మరలా దేవుడు నిన్ను కాపాడి ఏం చేస్తున్నాడు చెప్పండి, నిన్ను సంతోషాన్ని కలగ చేసిన దేవుడు. నీవు అనేక మనుషుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి. నీవు రహస్యమైన విశ్వాసిగా ఉండకూడదు. రహస్యమైన విశ్వాసులుగా మనల్ని పిలవల. మనం అన్ని విషయాలలో బహిరంగముగా దేవుని సాక్షులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి ఏం చేశాడు చెప్పండి, వెలుగులోనికి పిలిచి ఉన్నాడు. చీకటి జీవితాలు, శ్రమలు, వేదనలు, చెప్పుకోలేని మానసికమైన పరిస్థితులలో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు, మనల్ని వెలుగులోనికి పిలిచాడు. సమస్త మనుషులు ఎదుట మీరు నాకు సాక్షులుగా ఉండండి. నేను జీవించువాడని, మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడిగా ఉన్నాను, మీలో నిలిచి ఉన్నాను. ఎవరిలో ఉన్నారు చెప్పండి, దేవుడు మనలో నిలిచి ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీలో జీవించేవాడు ఈ లోకములో ఉన్నవానికన్నా కూడా గొప్పవాడు అనే విషయాన్ని మీరు గ్రహించండి. మీరు ఆరాధించే దేవుడు గొప్పవాడు. బలహీనమైన ఆలోచనలు మీలోనికి రానివ్వకండి. బలహీనమైన తలంపులతో ఆయన ఆరాధించకండి. ఆయన సమస్తము మనకు ధారాళముగా దయచేసే దేవుడు. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు ఆయన మనవశము చేశాడు. కనుక మనము సంతోషంగా ఉండాలని, ఆయన ఏర్పాటు చేసిన దినము మనము ఎప్పుడు నిర్లక్ష్యతగా ఉండకుండా దేవుని సంతోషంగా, ఉత్సాహముగా ఆయన మందిరానికి రావాలి. ఆయన మందిరములో మన ఎడల చేసిన ప్రతి కార్యానికి సంతోషముగా ఆయనను ఎలా ఆరాధించాలి చెప్పండి. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో, విజ్ఞాపనతో ఆయనను మీరు ఆరాధించాలి. కనుక దేవుడు మనలను ఆ స్థితిలో మన పిలిచాడు. కానీ రహస్యమైన మనము మరి శిష్యులుగా ఉండకూడదు. కనుక దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచింది, నిన్ను రక్షించింది, నీకు మేలు చేసింది రహస్యమైన మరి జీవితాన్ని కాదు. కానీ మనం అన్ని విషయాలలో ఇదిగో దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసెను, సమస్త మనుషుల ఎదుట నీవు
సాక్షిగా నాకు ఉండాలి. కనుక దేవుడు మళ్ళీ అందుకే దావీదేమంటున్నాడు చెప్పండి, నేను రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుట నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట ఆయన చేసిన మేళ్ళకు ఆయన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, అందరూ ఆయనను ఆయనలోనే సమస్త జీవమున్నదని, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని దేవుడు మన ఎడల తన యొక్క కృపను వెల్లడి చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచిన వారు చూడని కీర్తన గ్రంథము 31:19 యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేస్తున్నారు చెప్పండి, చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు కలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యెహోవా యందు భయభక్తులు కలవారి విషయము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి ఎదుట చెప్పండి, సమస్త నరుల ఎదుట నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఈ నరులలో నీ సునీతి చేత నీవు ఎంత ప్రయాసపడినా నీవు మరి ఏ లాభాన్ని ఏ సంతోషాన్ని నీవు పొందలేని నీ యొక్క సునీతి జ్ఞానము చేత నీవు అనేక శ్రమలకు గురి అయిన నిన్ను ఆయన అంటున్నాడు, నాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యెహోవా భయభక్తులు కలవారి నిమిత్తము ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు నీవు అనుభవిస్తావు. కనుక ఆ గొప్ప ఆనందాన్ని నీకు శుభించాలి అని, సమస్త జనుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి అని. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని నీవు ఎన్నడూ మరిచిపోవద్దు. నీ దోషములను నీ శాపములను నీ వ్యాధులను ఆయన భరించి నీకు కరుణా కటాక్షములు కిరీటముగా నీకు ఉంచి ఉన్నాడు. కనుక మనము ఆనందముగా, అందుకే కీర్తన గ్రంథములో 126:3 యెహోవా మన కొరకు చేసిన గొప్ప కార్యములను బట్టి మనము ఉత్సాహముతో ఆ సంతోషభరితులమై ఉన్నాం. దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన మనలను మన బలహీనతలను బట్టి మనకు తీర్పు తీర్చలేదు, మనలను క్షమించి ఉన్నాడు. మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు కార్యాలు చేయలేదు. మనం ఇంకా పాపులుగా ఉండగాని మనల కొరకు ఆయన చనిపోయాడు. మన ప్రార్థనలను బట్టి మనకు ఆయన కార్యాలు చేయలేదు. దేన్ని బట్టి చేశాడు చెప్పండి, ఆయన నీతి క్రియలను బట్టి. నీవు ఇంకా భూమి మీద ఆయన యెహోవా మాట నీ నాలుకకు రాకక మునిపే నీ క్రియలను ఆయన ఎడిగి ఉన్నాడు. నీ క్రియలను ఎరిగి ఉన్నాడు. నీ పడకలు నీ క్రియలన్నీ ఎరిగి నిన్ను తన యొద్దకు ఎప్పుడు నిన్ను ఎలా విశ్వాసముతో నీవు ఉండాలా అని అనేక పర్యాయములు అనేక రీతిలుగా వాక్యము ద్వారా దర్శనము ద్వారా అనేక సమయాలలో నిన్ను దర్శిస్తూనే ఉన్నాడు. కానీ నీవు గ్రహింపు కలిగి ఆయన నామమును శక్తివంతమైన నామాన్ని ఏ రీతిగా గణపరచాలో అది నీవు ఎరిగి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కొరకు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది నరుల ఎదుట, అది నరుల ఎదుట నిన్ను హెచ్చిస్తాను. ఈరోజు నీ సునీతి చేత నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకుని అనేక శ్రమలకు నీవు గురి అవుతున్నా, దేవుడైతే ఆదరణ కలిగిన దేవుడు, ఎన్నో రీతులుగా నిన్ను ఆయన ఆదరించాలని వాక్యం ద్వారా అలాగే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు మన ఎడల తన కార్యములను ఎప్పుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. కనుక దావీదైతే తన జీవితంలో అతనిని దేవుడు దావీదు ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ 1:17 కావున నీవు నా సేవకుడు అయిన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతిపై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నువ్వు వెళ్లిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవేస్తున్నాడు చెప్పండి. దావీదు మీద కావున నా సేవకుడు అయిన దావీదువు
నేను నిన్ను అత్యధికముగా గొర్రెల వెంబడ తిరుగుతున్న నిన్ను, గొర్రెలు మేపుకుంటున్న నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేర్చి అత్యంత ఆశీర్వాదాలు నీకు ఇచ్చి ఏ రాజులకు ఇవ్వని ఘనత నేను నీకు ఇచ్చి నిన్ను గొప్పవాడిగా నేను చేసి ఉన్నాను. కనుక ఇదిగో నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ యొక్క బిడ్డలను నేను ఆశీర్వదిస్తున్నాను. నీవు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన తక్షణమే నీవు ఆయన మాటకు లోబడి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సేవకుడికి అయిన దావీదుతో ఈ మాటలు తెలియచేయి, నేను అతనిని అత్యధికముగా ఆశీర్వదించనయ్యి ఉన్నాను. అతని జీవితం ఎలాంటిది? గొర్రెలు మేపుకునేవాడు, సామాన్యముగా అతను ఒక కాపరిగా ఉన్నవాడు, ఇస్రాయేలీలకు రాజుగా చేసి అతనిని గొప్ప రాజుగా చేసి అత్యధికముగా నేను అతన్ని ఆశీర్వదిస్తాను. అతని బిడ్డలను, అతని కుటుంబాన్ని, తరతరములు కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడినప్పుడు దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో, దేవా నేను ఎలాంటి వాడను, ఎంత అల్పుడను, కనుక నీవు నాయడల దాసి ఉంచిన మేలుకు నేను ఏమని నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించగలను. కనుక నాయడల ప్రతి కార్యాన్ని నీవు చేసిన నా శత్రువుల ఎదుట నా జీవితంలో ఎన్నో మేళ్లను నీవు నాకు చేసి నా కుటుంబాన్ని అత్యధికముగా నీవు ఆశీర్వదిస్తానని, నా తరతరములు కూడా నీవు ఆశీర్వదిస్తానని నీవు మాట్లాడిన దానికి నేను ఏమని నీకు జవాబు ఇవ్వగలనని దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అరే, అలాగే దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞత లేకపోతే ఆయన చేసిన ప్రతి మేలుకు రహస్యముగానే మనము ఉండిపోతే ఆ చేసిన మేళ్ళుకు, మరి దేవుడు చేసిన మేళ్ళుకు మరి ఎంతగానో. ఈరోజు మనం కృతజ్ఞత లేని వారు అయితే ఎలా ఉంటాం చెప్పండి? విశ్వాసం లేని వారిగా ఉంటాం. కనుక విశ్వాసము మనలో ఉన్నది అనటానికి నీ సాక్షి జీవితం ఎప్పుడూ కూడా జీవించి ఉండాలి. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీవు ఆయన సాక్షిగా ఉండాలని ఈ దినము ఏర్పాటు చేసిన దినము మనలను మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము మరి ఎంతగానో సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని పక్షాన మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. అరే, దేవుడు మన ఎడల కనికరము చూపించి ఆయన అంటున్నాడు, నీచ సుఖము ఉన్నది, ఆయన చేతులలో నీచ ఆనందం ఉన్నది, కనుక ఈ లోకమిచ్చే శాంతి కన్నా నేను మీకు సంపూర్ణమైన శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళుతున్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మీ అందరికి మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి, మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి, మ్యారేజ్ అయ్యి. మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చిద్దమ్మా, ప్రెగ్నెంట్ వచ్చిద్ది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకు వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తాం, ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి
ఇంకా మంత్ర రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. వందనాలు అమ్మగారికి, వందనాలు మీ అందరికి నా వందనాలు అండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి, సంతానం కోసము ప్రభువు నమ్ముకొని పెంతకోస్త సహవాసానికి వెళుతూ ఉండేవాళ్ళమండి. ది పెంతకోస్త మిషన్ చర్చి ఆ సన్నిధికి మేమిద్దరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళము. ఎన్నో హాస్పిటల్లో తిరిగామండి సంతానం కోసము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మా శక్తి కలది. ఎన్నో మందులు, ఆకుపసరలని, నాటు మందులని, వైద్యాలు ఎన్నో చేసాం, అయినా కూడా ఎలాంటి ఫలితం మా జీవితంలో కలగలేదండి. దైవజనులు మరి అడిగితేనేమో, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా లేకపోతే లేదు అని దైవజనులు చెప్పిన మాట అండి. అయితే ప్రభువుని నమ్ముకొని ఆ పెంతకోస్త సహవాసానికి మేము వెళుతున్నామండి. వెళుతున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతి అయింది. వివాహమైన 9 సంవత్సరాలకు భార్య గర్భం ధరించడం జరిగిందండి. తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశువు 7 నెలలకు చనిపోయాడండి బాబు. ఇలా ఎందుకు జరిగింది అని అక్కడ డాక్టర్లు అడిగినా కూడా, ఏమన్నా దేవుళ్ళమా మా చేతులు ఏమన్నాయ్యా, మేము చేయగలిగిన వరకు చేసామని చేతులు పైకెత్తి చేశారు. అయితే నేను వెళుతున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట, దేవుని చిత్తమైతే ఇస్తాడు లేకపోతే లేదని ఒకటే మాట, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళుతున్నాను. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ గారండి, గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు. పెద్ద డాక్టర్ గారు వచ్చారు, పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా భార్యాభర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి. డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది, రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట, 7 నెలలకు బాబు పుట్టిస్తాయి, ఈమె గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, తల్లి గర్భంలో 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికీ అభాషణ అయిపోయింది, తల్లి గర్భంలో శిశువు ఎదగటం అసాధ్యము, ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది. 7 నెలలు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం, అసాధ్యమని ఆశ్చర్యపోయింది అన్నమాట. ఆశ్చర్యపోయి ఒకటే మాట చెప్పేసిందండి, మీరు మందులు వాడటం కూడా వేస్ట్, ఉపయోగం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మకాన్ని చెప్పేసింది అనమాట. ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో, కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి. దేవుడి మీదే భారం పెట్టా, దేవుడు ఇస్తాడు, ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో, నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి. వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు దానియాలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి. ఒకరోజు హెచ్చరించాడు, మా మందిరానికి రా, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, విశ్వాస మందిరంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతున్నారు, మీకు కూడా సంతానం కలిగిద్ది, మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు నేను లోబడలా, నేను వెళ్ళా, ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి, గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి, ఈ భూమి మీద ఆ పెంతకోస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడి నేను రానని చెప్పేశా. ఎందుకంటే దేవుడు చిత్తమైతే ఇస్తాడు, ఈ చర్చికి వెళ్తాను నేను రానని చెప్పా. అదే మందిరానికి మళ్ళీ 1 సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి. వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం, 4 నెలలకు 3 నెలలకు అభాషణలు అయిపోవటం అలా జరుగుతున్నాయి. మరి డాక్టర్లు ఏమో క్లీనింగ్ చేయటం, మళ్ళీ 2వ సంచులు అలా నిల ఉండిపోవటం. మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి, ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు, నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం ఏమిటంటే, నా భార్య నిండు గర్భవతి అయి 9 నెలలు నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా. ఇదే అయ్యగారు, నా పరిస్థితి సంతానం లేదు, 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్, మా ఇల్లు సత్యనన్నపురం. నాకు మానసిక జబ్బు, 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను,
ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం చేసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రాను తగ్గదమనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, నీతో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్య నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు అండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉందే తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారు అనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి, నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకోవాలని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు.